భవిష్యత్తులో కనుక ఈ హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు అందరూ కలిసి సంయుక్తంగా భారతదేశం మీద దాడి చేద్దాము అని కనుక వస్తే మన దేశంలో సాదర స్వాగం పలుకుతారేమో. వాళ్ళకి ఇప్పుడు మన ఫ్లెక్సీలు వేసి మన నాయకులకు పెడతారు కదా, అట్లాగ పిలిచి స్వాగతించి మనందరినీ తీసుకెళ్లి తలకాయలు అలా ముందు పెట్టి నరికేయండి రా అని చెప్తారేమో. లేకపోతే మన తలకాయలు వీళ్ళే తీసేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తారేమో. ఎందుకు ఇంత కోపం వస్తుందంటే, హిజ్బుల్లా అనేటటువంటిది ఒక తీవ్రవాద సంస్థ, ప్రపంచ తీవ్రవాద సంస్థ, పెంచి పోషించింది ఇరాన్ అవసరం ఇజ్రాయెల్ని దెబ్బతీయడం కోసం. దాని భావజాలమే తీవ్రవాదం. పుట్టినప్పటి నుంచి తీవ్రవాదులను తయారు చేసేది హమాస్, తర్వాత హిజ్బుల్లానే. అట్లాంటి హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా పోతే వాడికి మన తెలుగు రాష్ట్రాలలో పెట్టినటువంటి ఫ్లెక్సీ అండి ఇది, మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన ఫ్లెక్సీ ఇది. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో కాదు, అంటే ఏ స్థాయికి వచ్చేసాం మనం. సయ్యద్ హసన్ నస్రుల్లా ఒక వ్యక్తి కాదు, అతను ఒక మార్గం, అతను ఒక పాఠశాల, ఇది తాజాగా తీసుకొచ్చింది. అంటే మనం ఎక్కడికి పోతున్నాం? తీవ్రవాదుల్ని ప్రపంచ నాయకుల కిందన, దేశాలని నాశనం చేయాలనుకునేటటువంటి వాళ్ళని మేధావుల కిందన చూపించే ప్రయత్నం చేస్తున్నామంటే మన తెలుగు వాళ్ళల్లో ఇట్లాంటి స్టేజ్ వచ్చేసిందంటే ఏమనుకోవాలి మనం?